నమస్కారం బోసుకుమరి. చాణిక్య సర్వే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సర్వే ఇచ్చారు వాళ్ళు. అంటే ఇక ఈ డిక్లేర్ ఇక ఎలక్షన్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోవటం. ఇక దీనికి సంబంధించి వాళ్ళు జిల్లాల వైజ్గా ఇచ్చేసారు. జిల్లాల వైజ్గా మాత్రం చెప్తున్నాను. దానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు కూటమికి, 3 నియోజకవర్గాలు వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్ ఏం లేవు. అదేవిధంగా విజయనగరంకి సంబంధించి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 3 కూటమికి, 6 మాత్రం వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్ ఏమి లేవు. విశాఖపట్నానికి సంబంధించి 15 నియోజకవర్గాలు ఉంటే వాటిలో 10 మాత్రం కూటమికి, 3 వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్లో 2 ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి 15 నియోజకవర్గాలు ఉంటే వాటిలో 12 కూటమికి, 2 వైసీపీ పార్టీకి, అదేవిధంగా 1 కిన్ కంటెస్ట్లో ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి అయితే మాత్రం 19 నియోజకవర్గాల్లో 14 కూటమికి, 4 వైసీపీ పార్టీకి, 1 కిన్ కంటెస్ట్లో ఉంది. కృష్ణాకి సంబంధించి 16 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల కూటమికి, 3 నియోజకవర్గాల వైసీపీ పార్టీకి, 1 మాత్రం కిన్ కంటెస్ట్లో ఉంది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి 17 నియోజకవర్గాలకు గాను 12 కూటమికి, 4 వైసీపీ పార్టీకి, 1 కిన్ కంటెస్ట్లో ఉంది. ప్రకాశం జిల్లాకి సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించి 7 కూటమికి, 4 వైసీపీ పార్టీకి, 1 కిన్ కంటెస్ట్లో ఉంది. నెల్లూరుకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో 6 కూటమికి, 4 వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్ అయితే ఏమీ లేవు నెల్లూరుకు సంబంధించి. కడపకు సంబంధించి అయితే 10 నియోజకవర్గాల్లో 2 కూటమికి, 6 మాత్రం వైసీపీ పార్టీకి, 2 కిన్ కంటెస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాల్లో కూటమికి విజయం వస్తుందని, అదేవిధంగా వైసీపీ పార్టీకి అయితే మాత్రం 7 వస్తాయి విజయం వస్తుందని చెప్పేసి చెప్పారు. 1 మాత్రం కిన్ కంటెస్ట్లో ఉంది. అదేవిధంగా అనంతపురం సంబంధించి అయితే మాత్రం 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు కూటమికి, అదేవిధంగా 3 వైసీపీ పార్టీకి, 1 మాత్రం కిన్ కంటెస్ట్లో ఉంది. చిత్తూరుకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల కూటమికి, 6 నియోజకవర్గాలు వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్లో ఏమీ లేవు. అదేవిధంగా టోటల్గా వెరసి 175 నియోజకవర్గాలకు గాను, రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకు గాను 108 వరకు అయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి వస్తాయి. 55 వరకు వైసీపీ పార్టీకి కిన్ కంటెస్ట్లో 11 ఇచ్చారు. టోటల్గా ఓవరాల్గా వాళ్ళు ఫైనల్గా ప్లస్ అదర్కి కూడా ఒకటి ఇచ్చారు. అదర్స్కి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా టోటల్గా వెరసి ఇక ఫైనల్గా చెప్పాలి అనుకుంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే ఫైనల్ ఇక ఇది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోవటమే. ఇక చాణిక్య సర్వే గుర్తుపెట్టుకోండి, చాణిక్య సర్వే ఫైనల్ రిజల్ట్స్ చూసుకోవాలి. కూటమికి 108 నుంచి 119 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా వీళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి 55 నుంచి 65 వరకు 66 వరకు వస్తాయని చెప్పేసి చెప్పారు. అదర్స్కి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా వాళ్ళు తమ సర్వేలను ఫైనల్ చేసినటువంటి పరిస్థితి.